ప్రతి ఒక్కరూ రహదారి భద్రత గురించి తెలుసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వారి సహకారం ఉంటుంది అని వేములవాడ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్, లారీ, ఆటో, ప్యాసింజర్ ఆటోల యూనియన్ మరియు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు నివారించడంలో వీరి బాధ్యత చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ రంగారావు, రాజేందర్, రాజశేఖర్, మహిపాల్, యూనియన్ లీడర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గియాలి, తగ్గించడమే మన బాధ్యత. ఓకేనా? దానికోసం అండ్ ఇంకొకటి అంటే తొందరపడతాం, అంటే ఏం లేదు, ఓవర్ స్పీడ్ వల్ల అది కరెంట్గా కోల్తబడ్డదు, వేరే వెహికల్ బుద్ధింది లేదు, అక్కడ ఏమీ లేదు ప్రాబ్లం. ఇటువంటి వాటిపైన అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఫాలో అవ్వడం కోసం మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు ఏం ఫాలో కావాలి, ఇంతకుముందు లారీ అసోసియేషన్ వెళ్ళే దగ్గర లారీలల్లో డీజిల్ దొంగతనం అయింది, ఆల్రెడీ చెప్పినాను అది కావాలి. ఇప్పుడు మనం మీటింగ్ పెడతాం 27th, ఈలోపు సీసీ కెమెరాలు కూడా ప్లాన్ చేస్తాం. ఏమంటారు సీసీ కెమెరాలు కూడా ప్లాన్ చేస్తాం, సీసీ కెమెరాలు పెడతాం. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పెడతారు?